ఈశ్వరరావు గారు చెర్ల శ్రీ గురుభ్యో నమః. అధ్యక్ష, మొదటిసారి 16వ శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించిన హెచ్చర్ల ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా అధ్యక్ష, అటువంటి ఆరోగ్యానికి ఏ ప్రభుత్వం అయినా పెద్దపేట వేయాల్సిన అవసరం ఉంది. 2014-19లో చూస్తే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో కూడా, అంటే ప్రతి మండలంలో కూడా 1-2 బిహెచ్సీలు ఏర్పాటు చేయడం, కొత్త బిహెచ్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గత 2019-24లో చూస్తే పూర్తిగా వాటిని పక్కన పడేసి దారుణంగా తయారయ్యాయి అధ్యక్ష. మొన్నను నేను శాసనసభ్యుడిగా కొన్ని పిహెచ్సీలకు వెళ్ళి విజిట్ చేస్తే చాలా దారుణంగా ఉన్నాయి అధ్యక్ష. అక్కడ కనీసం క్లీన్ చేసే స్వీపర్ లేరు అధ్యక్ష. టాయిలెట్ల పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంది, లోపల చూస్తే మనకు వామిటింగ్స్ వచ్చే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మనకి స్నేక్ బైట్స్ అలాగే డాగ్ బైట్స్, ఇవి కంపల్సరీ, ఇవి చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇట్లో ఉండవలసిన ఆ మెటీరియల్ ఉండడం లేదు అధ్యక్ష. అలాగే సిబ్బంది విపరీతమైన కొరత ఉంది అధ్యక్ష. కొంతమంది హాస్పిటల్లో అయితే 8 నుంచి 12 సంవత్సరాలు ఒకే సిబ్బంది పనిచేస్తున్నారు అధ్యక్ష. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ హాస్పిటల్ నిర్వహణ ఎట్లా ఉంటుందో. అధ్యక్ష, తప్పకుండా ఈ ప్రభుత్వంలో పెద్దలు, పేద ప్రజలందరూ ఎదురు చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ సంక్షేమానికి ఎలా పెద్దపీట వేస్తారో, అదే వైద్య ఆరోగ్య రంగానికి కూడా పెద్దపీట వేస్తారని ఆశిస్తున్నారు. పేదలకి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల మీదే వెళ్ళే ఉండే పేదలందరూ కూడా చాలామంది ఉన్నారు అధ్యక్ష. కనీసం షుగరు, బీపీ ట్యాబ్లెట్లు కూడా లేని హాస్పిటల్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష. దయచేసి వీటిని ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.